కంచియలే గారు అనేక పోరాటాలు చేయటం అనేది జరుగుతుంది. నా ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ, మనం అనేక సార్లు నేను మాట్లాడుతూ చెప్పేది ఏంటి అనంటే, సామాజిక సంఘాలకు సంబంధించి, సామాజిక రంగాలకు సంబంధించి, సామాజిక ఎడకబడ్డటువంటి తరగతులను మనమంతా కూడా ముందుకు తీసుకుపోవాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశము అని వీరు అనేక సార్లు చెప్పటం అనేది జరిగింది. మన ఓట్లను మనం వేసుకొని, మన ఓట్లను మన సీట్లు మనం తెచ్చుకున్న తర్వాత అసెంబ్లీకి వెళ్ళేది ఎవరు? అప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తాం. మనం అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్ల జీతాలు పెరగాలంటే ఆ అసెంబ్లీలో మనం మాట్లాడతాం, ఆ అసెంబ్లీలో మనం చట్టాలు చేస్తాం, ఆ పార్లమెంటులో మనం చట్టాలు చేస్తాం. చట్టాలు చేసి ఆ చట్టాలను మనం మరి మనకు అనుకూలంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసిండు. ఉదాహరణ చూసినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఇప్పటి వరకు ఎవరికన్నా? ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మిమ్మల్ని అందరినీ కూడా గ్రామ పంచాయతీ వర్కర్లను పర్మినెంట్ చేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు చేసిండా? ఇప్పటి వరకు కూడా పర్మినెంట్ చేయలేదు. దళితులకు, పేదలకు, మధ్యతరగతి ఆ కుటుంబాలకు సంబంధించి నేను మీ అందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. అంటే KG 2 PG విద్యను ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇటువంటివన్నీ కూడా వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను మైమర్పించి రేపు మళ్ళీ ఎన్నికలకు రాబోతా ఉన్నాడు. కాబట్టి సోదరులారా, మీరంతా కూడా, బహుజనులంతా కూడా ఏకం కావాలి. పార్టీలకు అతీతంగా ఏకం కావాలి బహుజనులంతా. ఆ విధంగా పార్టీలకు అతీతంగా ఏకమయ్యి బహుజనులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎంబీసీలు అందరు కలిసి మీ ఓట్లను మీరేసుకొని మీ నాయకులను మీరు తయారు చేసుకున్న రోజే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని టీమాస్ గా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా చేయకపోతే ఇంకా 100 సంవత్సరాలైనా మనకు న్యాయం జరగదు. అదేవిధంగా రమణన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆచార్య ప్రొఫెసర్ కంచాయలయ్య గారికి, సోదరులకి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా విప్లవదనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బహుజన ప్రభుత్వం ఓటర్ యొక్క పాత్ర, మన తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు అంటే ఎక్కువ మంది జనం ఎక్కడున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాధికారం రావాలి అనేది దీని యొక్క ప్రముఖ ఉద్దేశము. అన్ని అగ్రవర్ణం నుంచి కింద వరకు అణగదొక్కబడ్డ వర్గం ఏదైనా ఉందంటే అది మహిళా వర్గమే. అట్టడుగున చిత్త చివరగా ఉంది. మేమెంత మాకెంత అంటే మేము 50% ఉన్నాం, మాకు కూడా 50% కావాలి. ప్రస్తుతం మహిళలకు చట్టాలు కానీ, మహిళలకున్న హక్కులు కానీ అన్నీ కూడా కాలరాస్తూ ఈ దేశంలో ఇప్పటికీ ఇంకా 2వ తరగతి పౌరులలాగా బతుకుతున్నామంటే మహిళలమే ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్న తెలంగాణలో కూడా మహిళ ఒక్క మంత్రి లేదు అన్నది మనందరం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అంటే చట్టసభలో మనకి నిర్ణయించుకోవడానికి కూడా ఇక్కడ పార్లమెంట్ నుంచి శాసనసభ వరకు కూడా మనకి అదే పరిస్థితి ఉంది. ఈ మహిళల మీద దాడిలో మన తెలంగాణ రాష్ట్రం కూడా 8వ స్థానంలో ఉంది. అంటే మహిళల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, ఈ పరిస్థితి మారాలి అంటే ఖచ్చితంగా మేమెంతో మాకంత మన ఓటు మనం వేసుకొని చట్టసభల్లోకి వెళ్ళి మన నిర్ణయాధికారం తీసుకోవాలని చెప్పి. కానీ ఎక్కడైనా సరే 33% ఇంతవరకు రాజ్యసభలో నుంచి పార్లమెంట్కి వచ్చింది అక్కడే ఉంది. గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఇయ్యలేకపోయామన్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత సింగిల్ లార్జ్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం అదే మోసపూరిత వైఖరి, మహిళల్ని మోసం చేస్తూనే. బహుజన ప్రభుత్వం BLF అనేది ఆవిర్భవించింది. వాళ్ళు ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ప్రకారం మహిళలకు మేము సీట్లు ఇస్తాము, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పని కూడా మహిళకే ఇస్తాము, ఈ డ్వాక్రా మండలంలో ఉన్న చురుకైన మహిళలకి మేము MLA టికెట్లు ఇస్తాము, అట్లాగే మొత్తం మహిళల్ని కొంచెం వంటగదికి దూరంగా ఉండే బుబ్బ క్యాంటీన్లు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టే ఎజెండాలు, ఇట్లాంటి మంచి మంచి ఎజెండాలతోటి వీళ్ళు వచ్చారు. కాబట్టి మనం కూడా
ఖచ్చితంగా రాబోయే కాలంలో మన విలువైన ఓటుని వాళ్ళకే వెయ్యాలి. మహిళలుగా దీన్నే మనం ఆలోచించాలి, ఈ దృష్టితో మనం ఆలోచించాలి. బహుజనాలు అంటే ఎక్కువ మంది జనులు, ప్రభుత్వం రావాలి అంటే మన ఓటు ఖచ్చితంగా మనమే వేసుకోవాలి. అందుకే హైదవ మహిళా సంఘంగా మేము కూడా పెద్ద ఎత్తున ఈ బిఎల్ఎఫ్లో చేరడం జరిగింది. ఒకసారి చెప్పినట్టు ఎలాంటి కూడా అమలు కాకుండా ఫామ్ హౌజ్లోనే పండుకొని మరి అద్భుతమైనటువంటి పరిపాలన బాధపడే విధంగా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి అప్పుడు ఏమన్నారు తెలంగాణ రాకముందు కంటే, దండాలు వేసి పెట్టి మీ ఉద్యోగ ఉపన్యాసాలు మా బిడ్డల పలుకొనే చూడు, పదవి లెక్క కాదు గట్టి పోసన్నారు పార్టీల కథితంగా తెలంగాణ అన్నారు. ఏ నాయకుడన్నా కుర్చీ వదలాలి, చచ్చిపోయిన బిడ్డలో కూడా చెయ్య మా బిడ్డలో ఉన్నారయ్యా. మీరు తెచ్చు తరాలు ఉన్నారయ్యా, మీకు ఉద్యమాలు ఉన్నాయ్యా, మా దేవుడైతే నిండేనయ్యా. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు అనేవి ఏమీ ఉండేయని ఇప్పుడు ఉన్న మన చంద్రశేఖరరావు గారు ఎన్నికల అనేక మేనిఫెస్టోలు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా దారిద్రంలోకి నెట్టబడడం తర్వాత నెట్టబడడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే గ్రామ పంచాయతీ సభ్యులు జరిగినాయి, బీబీకేల సభ్యులు జరిగినాయి, ఆర్పీల సభ్యులు జరిగినాయి, అంగన్వాడీల సభ్యులు జరిగినాయి, ఆశాల సభ్యులు జరిగినాయి. ఈ మధ్యకాలంలో మొత్తం సభ్యనే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 20 దినాల కింద ఉన్న కార్మిక వర్గం ఖచ్చితంగా నిలబడి కొంతో కొంత కొద్దిగా పోరాటాన్ని విజయం చేసుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా చూస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలని చీల్చి, ఒక పక్క ప్రజలను చీల్చి ఉభయించి పాలించాలని సూత్రంగా పాటిస్తుంది. ఈ అన్నిటికీ పరిష్కారం ఏం కావాలి? ఈ రోజు పెట్టింది కూడా మనం ఈ 33 రోజులు గత సమయంలో కూడా చెప్పింది. ఏమనుకున్నాం మనం అందరం, ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుంటే మన సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే వడ్డించేవాడు మనమైతే గ్రామంతులు ఉన్నా కానీ ఇంత బుక్ ఎక్కువ పడుతుంది, అన్నం ఎక్కువ పెట్టగలుగుతాం. అందుకే ఈరోజు బహుజనుల రాజ్యాధికారం రావాలి. ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో బహుజనులు రాజ్యాధికారం వచ్చి మనం మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి. 93% ఉన్న బహుజనులు, అందులో అగ్రవర్ణాలను కలుపుకుంటే 96% ఉన్న జనము, మన ఓట్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా బహుజనులు రాజ్యాధికారం రావడానికి ఎంతో చేయడం. అందుకే ఈరోజు ఈ సమస్యలన్నీ పక్కదారి పట్టించి ఒక పక్క కేసీఆర్ ముందస్తు లేదని మా ఇంట్లో కేటీఆర్ మారుతుండు, కేటీఆర్ సిరిసిల్ల మారుతుండు, కేసీఆర్ గజ్వల్ మారుతుండు, ఇట్లా ప్రజలను పక్కదారి పట్టించాలని, సమస్యల నుంచి పక్కదారి పట్టించాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనని చూస్తా ఉన్నది. మీరు చూస్తున్నారు పొద్దున్నేస టీవీలలో ఏ విధమైన చర్చ జరుగుతున్నాయో, ప్రజా సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా ఇప్పుడు చర్చలకు రావడం లేదు. ఇక్కడ బోడుపల్లి నివాసం ఉంటుంది. సోదరులారా, సమైక్య రాష్ట్రంలో మనం ఎన్నో బాధలు అనుభవించి ఎన్నో కష్టాలు పడి మన తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతాయి, మన పెద్ద తెలంగాణ తెచ్చుకుందాం, మరి ఆందోళన జరుగుదామని చెప్పి మలి దశ తెలంగాణ ఉద్యమం, తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం దాకా ఎంతోమంది మన తెలంగాణ బిడ్డలు, అందులో మన బహుజనులే అసలు భాషలు, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కాచి ఎన్కార్ చేసుకొని ఇప్పుడు వచ్చిన పెద్ద మనుషులు మేము తెలంగాణ చేస్తాం, తెలంగాణ రాగానే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మొదటి ముఖ్యమంత్రి దళితుడే, లేకపోతే నా గొంతు తగ్గొచ్చుకుంటా అని చెప్పి ఇప్పుడైనా మన పెద్దల వారే ఇంకా లేవలేకుండా ఆయన 2 గంటలు వేస్తాడు మందు తాగి. ఆ మందు తాగే ఆయన పెద్ద మనిషి ఆ రోజు చెప్పేది కథలు కాకమ్మ కబుర్లన్నీ. మరి ఆ దొరలను నిద్దుకుంటూ పోతే మన పనిమంతా వేస్తుంది. మనం ఏం చేద్దాం రేపు, మనం వేరే కింద మనం వచ్చిన తెలంగాణ మనము బాగుపరచుకుందాం. జరిగిపోయింది అదంతా మనకు అవసరం లేదు.
దొరల పాలనను మనము ఫస్ట్ పలకాలి. ఆ రోజు కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది, తర్వాత తెలుగుదేశం వచ్చింది, తర్వాత ఇంకో దేశం వచ్చింది, అందరూ కూడా సమైక్య రాష్ట్రంలో మనను అన్యాయం చేసిన వాళ్ళే. ఈ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు 28వ తారీఖులో బషీర్బాగ్లో మన తెలంగాణ బహుజనుల మీద గుర్రాలు గుర్రాలు నడిపించారు, బుల్లెట్ల తుటాలకు బలైన ఆసూరు మాసిన వారు అందరూ కూడా మరోసారి మనం అందరూ కూడా మన శ్రద్ధాంజలి ఘటించవలసిన అవసరం ఉంది. మనం మన రాజ్యం మనం తెచ్చుకోవాలి, మన గత మీద మనం కూర్చోవాలి, ముఖ్యమంత్రి మన బహుజనమే ఉండాలి అని చెప్పి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మనం స్థాపించుకోవడం జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్యాత్మిక ఆధ్వర్యంలో ఈ రోజు ఎప్పుడైతే మనం బహుజనకు రాజ్యాధికారం రావాలి, మరి ముఖ్యమంత్రి బీసీ దగ్గర ఇస్తాం, 60 సీట్లు బీసీలకు మరి కేటాయిస్తామని చెప్పి బహుజనం లెఫ్ట్ ఫ్రంట్ ఎప్పుడైతే చెప్పిందో మరి దొరలకు చెబుతాను ఉంటే అప్పటి నుంచి మేము రాజ్యసభ సీట్లు ఇస్తున్నాం బీసీలకు, బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అన్నాడు. అంత బూటకం అది కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు బూటం మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ మరి దడాపోని మాటలు మాట్లాడుతున్న ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె తిప్పి మనము మన ఓటు మనం వేసుకొని మన పాలన మనం సాధించుకునే దిశగా మరి ఈ యొక్క టీమాస్ ప్రయత్నం చేస్తుంది. మేము మాకు స్వస్థ పైసలు మాకు ఇది అది అని మనం అడుక్కోవాలి. అవన్నిటికీ మన ఆ దౌర్భాగ్యం మనకొద్దు. మన ఓటు మనం రేపు వచ్చే ఎన్నికలలో మన బహుజన లెఫ్ట్ ఫ్రంట్కు మనం ఓటు వేసుకోవాలి. మన బహుజన రాజ్యస్థాపన కోసం మనం నడుంగటవలసిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరిని కూడా ఓటు మన ఓటు విషయంలో మన ఓటు ఎలా వేసుకోవాలనేది చైతన్య పరచుకోవాలి. మన ఓట్లను మనం వేసుకొని మన రాజ్యాధికారం తెచ్చుకోవాలని చెప్పి మాట్లాడడానికి మనకు ఆ సందేశం ఇవ్వడానికి మన పెద్దలందరూ కూడా మన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెద్దలు టీమాస్ నాయకులు మరి వివిధ సామాజిక సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎన్నికలలో మనం ఇక్కడ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి ఎవరిని కూడా మన పార్టీ నిలిచోబెట్టినా కూడా మనం అందరం కూడా బహుజనులు అందరూ కూడా మన బహుజనము మన బిడ్డకు మన బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కూడా మన బహుజన బిడ్డకు మనం ఓటు వేసుకొని మనం ఈ 500కు ఆ 1000 రూపాయలకు ఆ 2000కు లేకపోతే వాళ్ళు పోసే మందుకు కంపెత్తు పడకుండా మనం వచ్చే ఎన్నికలలో మనము మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం మనం తెచ్చుకున్నామని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఎత్తరా ఎందుకు తెచ్చుకున్నాం మనం తెలంగాణ? ఆంధ్రోల బాధలు తక్కువలేక ఆంధ్రోలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన ఉద్యోగాలన్నీ తీసుకుపోతున్నారు, మన అన్ని దోసుకుంటున్నారు అని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకొని ఏం చేసినాం? దొరని నిలబెట్టినాం. దొరకు ఏం చేసినాం? రాజ్యాధికారాన్ని ఇచ్చినాం, సీఎం సీట్ ఇచ్చినాం. దొర ఏం చేస్తుంది ఇప్పుడు? ఎవరంటాడు దొర? ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పాడు మనకు దొర? ఇల్లు ఇస్తా అన్నాడు. ఎట్లాంటి ఇల్లు ఇస్తా అన్నాడు? డబల్ బెడ్రూమ్ ఇల్లు. అయ్యో ఇంటికి అల్లుడు వస్తే పండుకోనికి రూమ్ లేదు, మా పెద్ద సాపుకోనికి కాళ్ళు దాపుకోనికి చెద్దరు లేదా, కాళ్ళు బయటికి పోతున్నాయి, పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇల్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఇల్లు. డబల్ బెడ్రూమ్ ఇల్లు మర్చిపోయిన ఆయన 500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం లేదు. ఇప్పటికి ఆయన ఇంట్లో 4 ఉద్యోగం వచ్చింది, రేపు మళ్ళీ పార్టీ వస్తే 10 మందికి ఆయన యొక్క ఉద్యోగాలు. తర్వాత ఏమన్నాడు? జీతాలు పెంచుతాడు. జీతాలు ఏం చేసిండు? ఇప్పుడు మన వాళ్ళు అందరు పోరాటం చేస్తారు. ఎవరు? పంచాయతీరాజ్ వర్కర్లు పోరాటం చేస్తుండే, ఎలక్ట్రిసిటీ వర్కర్లు పోరాటం చేస్తుండే, తర్వాత మన మున్సిపల్ వర్కర్లు పోరాటం చేస్తుండే జీతం గురించి. ఆయన ఏం చేసిండు? ఆయన జీతాన్ని పెంచుకున్నాడు 4 లక్షల రూపాయలు. ఆయన జీతాన్ని చేసిండు, కొడుకు 3 లక్షలు, బిడ్డకు 5 లక్షలు, అన్ని జీతాలు పెంచుకున్నాడు. మనకి ఇప్పుడు ఇస్తా అంటుండే ఏంది? గొర్రెలు ఇస్తా అంటాడు, బర్రెలు ఇస్తా అంటాడు, అంతేనా కదా? ఎవరు చెప్తలేరు. గొర్రెలు ఏమంటాడు? గొర్రెలు బర్రెలు ఇస్తానంటాడు. ఇప్పుడు మనకు కావాలి గొర్రెలు బర్రెలు కాదు. ఈయన గొర్రెలు బర్రెలు ఎందుకు ఇస్తా అంటున్నాడు? మన పిల్లలకు ఉద్యోగాలు కూడా ఎందుకు ఇస్తలేడు? గొర్రెలు బర్రెలు ఎందుకు ఇస్తా అంటున్నాడు? బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిపి 93% ఉన్నారు. ఈ అగ్రకులాలు కొమటోళ్ళు కానీ రెడ్డోళ్ళు కానీ ఆ తర్వాత వెల్మోళ్ళు కలిపి అంతా 7% ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి, మనల్ని పాలించేది కావాలి. ఇప్పుడు వాళ్ళు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఏమైతుంది? మంచిగా చదువుకొని ఉద్యోగాలు వస్తే
వీళ్ళు బాగా బాగుపడిపోతారు, వీళ్ళు మంచిగా అయిపోతారు, మరి వీళ్ళు మంచిగా అయిపోతే మమ్మల్ని అంతా అంతారు. మీ ఇంటికి వచ్చిన నాయకులను ముందు అడగాలి, ఏం బిడ్డ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినవా, నా కొడుకుకు ఉద్యోగం ఇంటికి ఉద్యోగం ఇస్తాను ఇచ్చినవా, ఆ 3 ఎకరాల పొలం ఇస్తాను ఇచ్చినవా అని అడిగి జాడకట్టలకు పని చెప్పాలి. దేనికి పని చెప్పాలి? జాడకట్టలకు పని చెప్పి తరిమి తరిమి కొట్టాలి. లేకపోతే మన భవిష్యత్తు చాలా, ఇంకా ఈసారి ఈ దూర గెలిస్తే మనల్ని రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడతాడు. మనకేమియ్యాడు? దొర సంపాదించుకుంటాడు, మనకేమియ్యాడు? ఈ దొర ఎలాంటి దొర అంటే టోపీ లేని నవాబు. ఎట్లయితే రాజరిక పాలన నడుస్తుంది, ఇవాళ ముందస్తు ఎన్నికలకు పోతుండు. ఎందుకు ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు? బహుజనుల చైతన్యం వచ్చింది, బిఎల్ఎఫ్ పార్టీ వచ్చింది, ఈ పార్టీ 7 సీట్లు గుంజుకపోతుందన్న భయంతో ఇవాళ ఎన్నికలకు పోతుండు. అందుకనే మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఈసారి మందు కమ్ముడు పోకొని మీరందరూ కూడా మందు, ఆయన మందు పోస్తుండు అంటే మందును ఒకసారి ఆలోచన చేయరు, ఒక్క సీస ఖరీదు ఎంత అన్నది ఆలోచన చేయరు. 5 సంవత్సరాల జీవితాన్ని మనం తాకట్టు పెడుతున్నాం. ఈ 5 సంవత్సరాల జీవితం మనం తాకట్టు పెట్టడం వల్ల మనకు ఏ రకమైన నష్టం జరుగుతుందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసుకొని ఈసారి మీరు ఓటు బహుజన మన పార్టీకి మన ఓటు మనం వేసుకోవాలి. మన మధ్యలోకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిస్తే మన కడుపులు నొప్పి ఏందో మనకు తెలుస్తుంది, మనోనికి మన బాధ తెలుస్తుంది, అప్పుడు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతే తప్ప ఈ దొరల వల్ల మనకు పరిష్కారం కాదు. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకొని ఒక్కసారి ఏం చేద్దాం, మన ఓటు మనం వేసుకుందాం. ఒక్కసారి గట్టిగా చెప్పాలి, మన ఓటు మన ఓటు మన ఓటు. ఓకే. మీకందరికి గద్దరు తెలుసు కదా, గద్దరు ఎరికే కదా. ఆయన ఒక మాల కులంలో పుట్టిన వ్యక్తి, చాలామందికి తెలియదు. తర్వాత విమలక్క అని ఇంకొక పెద్ద పాటలు పాడిన ఆయన ఉంది టీవీలలో, దూద్దాము మీటింగులు పెట్టి పాడింది. ఆమె కూడా టీమాస్తో పనిచేస్తుంది. ఇంకా చాలామంది జాన్ వెస్లీ, తర్వాత చాలామంది కార్యకర్తలు రాష్ట్రం అంతటా టీమాస్ కోసం పనిచేస్తున్నారు. ఈ టీమాస్ వచ్చే ఎన్నికలు ఈ కింది కులాలకు, అంటే మాదిగ మాలా చాకలి మంగళి నుంచి మొదలుకొని కాపుల వరకు ఈ అన్ని కింది కులాలు, దాంట్లో పద్మశాలీలు ఉన్నారు, గౌరులు ఉన్నారు, ముద్రాసులు ఉన్నారు, గొల్ల కుమ్మలు ఉన్నారు, వీళ్ళందరికీ మొదటిసారి అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు వచ్చేటట్టు చూడాలి అనేది టీమాస ఆలోచన. దాంట్లో ముఖ్యంగా వెలమలు కానీ రెడ్లు కానీ ఈసారి ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు. ఒక బీసీనో ఎస్సీనో ఎస్టీనో ముఖ్యమంత్రి ఉండాలి. ఎప్పుడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి బీసీలు కాలేదు, వెలమలు కానీ రెడ్లు కానీ ఉండడానికి వీల్లేదు అనేది టీమాస్ ఆలోచన. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం. మనకు ఊర్లో పొద్దున్నే పాత ఇనుము సమానం అమ్ముకునేటోళ్ళు వస్తారు, పాత ఇనుము కొనేటోళ్ళు చూసిరా, ఆ పాత ఇనుము కొంటాం, బీరు సీసాలు కొంటాం, పాత డబ్బాలు కొంటాం, పాత పేపర్లు కొంటాం, ఉల్లిగడ్డలు ఇస్తాం, బఠానీలు పెడతాం, పీస్ మిఠాయి పెడతామని తిరుగుతారు రోజు తెలుసుగా. ఈ టీఆర్ఎస్ కూడా ఏం చేసి ఎలక్షన్ రాగానే, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ రాగానే, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, మీకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, ఇంటికొక నల్ల పెడతాం అని మన ఓట్లు మొత్తం వేసుకొని పోయారు. మరి ఇచ్చిండ్రా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా?
ఏమంటున్నాడు, గొర్రెలనిస్తాము పర్లనిస్తాము సర్లల్లో నా చాపలిస్తాము సర్లల్లో నా చాపలిస్తాము సర్లల్లో నా చాపలిస్తాము ఓటేడ నీ నేస్తే అన్న అయ్య నా ఓటు కానోటున్న పెళ్ళలే బుద్ధే గ్రంథాలయ చైర్మన్ ఆదాయం ఎంతదో గాని రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే మా కుల పులిడారేమో మచ్చిగా దివసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని బ్లెండరు ఫ్రైడ్ పుల్లు పాటి ఏవెత్తిండు పద్దెనిమిదేళ్ళని మక్కిన మందంటే పద్దెనిమిదేళ్ళని మక్కిన మందంటే వేసుకుంటే కిక్కు బల జోరు ఉంటదని ఓటు హక్కు మనకిచ్చి స్వతంత్రులను చేసరా ఓటంటే తెల్లదారి తను కాదురా ఓటంటే కంప్యూటర్ తను కాదురా మన ఇంటి ముందుకొచ్చి నిలుసుంటారు చూడరా ఒకసారా టీడీపీ పార్టీ వస్తే ఏ పార్టీలో ఉన్న కమ్మోలు మొత్తం ఒకటి అయిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పార్టీలో ఉన్న రెండేళ్ళు మొత్తం ఒకటి అయిపోయారు ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు చూడండి ఏ పార్టీలో ఉన్న వెల్ఫేర్ మొత్తం కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు లేరా కులం పేరు చెప్పుకొని ఒక్కటైనారురా పార్టీలంటూ మనలో పా